సో డాక్టర్ అలాగే మెదడు చురుగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? మెదడు చురుగ్గా ఉండాలంటే తాజా ఆహారం తీసుకోవాలి, ఆకుకూరలు కాయగూరల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ ఊర్లో మీ చోటులు మీ ప్రాంతంలో మీ వాడలో దొరికినటువంటి ఏదైనా పళ్ళు సేవించండి. నాన్ వెజిటేరియన్ తీసుకునే ఉండే తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ప్రాబ్లం వల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్స్ వస్తున్నాయి, లేదు ఈ గ్రిల్డ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నట్టయితే, కబాబ్స్ ఇవన్నీ తీసుకునేటట్టయితే దానివల్ల అది కూడా ఒక కారణం. తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళ శాతం ఎక్కువ. అది కొంత లిమిటెడ్ తీసుకోండి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు మీరు రెడ్ మీట్ తీసుకున్నారు, చికెన్ తీసుకున్నారు, ఎగ్ తీసుకున్నారు, లేకపోతే చేప తీసుకున్నారు. ఎగ్ చేప కంపారిటివ్లీ రెండింటిలో శ్రేష్టం. అట్లా మీరు ఏది తీసుకోవాలి, ఎంత లిమిది, ఏదో వారానికి ఒకటి రెండు సార్లు ప్రతిరోజు మరి సేవిస్తూ ఉన్నట్టయితే రుచికరంగా బాగానే ఉంటుంది, కానీ దానివల్ల ఇబ్బంది రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.